కొడుకు ఏదో మన డబ్బులతో చేసుకున్నాడు. ఓకే, ఇట్స్ ఓకే, కమాన్. ఎవరితో చేస్తారు? యజ్ఞమా? సింహం సింగిల్ గా వస్తుంది అంటారే, అది యజ్ఞానికి కుదరదు, పెళ్ళంతో రావాల్సిందే. యజ్ఞము మొగుడు పెళ్ళాలు కూర్చొని చేస్తారు, అది యజ్ఞం అంటారు. అర్థమైందా? నువ్వు వస్తావు మా యక్క రాదు. ఎందుకు రాదు? ఆమె హిందూ కాదు కాబట్టి. ఆమె హిందూ కాదు కాబట్టి ఆమె ససేమిరా రాదు, 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 రాదు. కానీ ఇక్కడ మాత్రం నేను భారతీ రెడ్డిని అభినందిస్తా. ఏ మతాన్ని నమ్ముకుందో, ఏ రిలీజన్ ఆమె నమ్ముకుందో, ఏ ప్రభువుని ఆమె నమ్ముకుందో, ఆమె దాటి రాల ఆ పరిధిలో నుంచి ఆమె దాటి రాల గీత దాటల. ఆమె నమ్ముకున్న దేవుణ్ణి, ఆ నమ్ముకున్న దేవుడితోనే ఉంది. మావాడికి ఏమైంది? సరే, ఆ ఒంటి మెట్ట వస్త్రాలు ఎత్తుకోబోవాలా దేవుడికి? అమ్మా వస్త్రాలు బరువు అని చెప్పి కాళ్ళు బెణికింది. ఎప్పుడు బెణికింది కాళ్ళు? 5 గంటలకి. కానీ ఒంటి మిట్టకు వెళ్ళలేకపోయాడు. ఓకే, కానీ ఇక్కడ ఆయన ఒంటి మిట్టకు పోలేదనో, శ్రీరామచంద్రుడు ఆయన కోసం ఎదురు చూస్తున్నాడని అంత సీన్ ఏమి లేదా? నీ సంగతి ఆయనకి ఎప్పుడో తెలుసు. ఏ డాక్టరు ఒక కాలు బెనికితే 24 గంటల్లో నయం చేశాడనే విషయం మాత్రం మాకు తెలవాలి. ఎందుకంటే ఆ డాక్టర్ కి మాకెప్పుడైనా కాళ్ళు బెనికితే, మాకెప్పుడైనా చెయ్యి బెనికితే ఆ డాక్టర్ దగ్గరికి మేము పోవాలి కాబట్టి ఆ డాక్టర్ పేరు చెప్పండి అని మనవి చేస్తాం. సరే, అది కూడా పక్కన పెడతాం బా. ఇప్పుడు నువ్వు ఒక ఊసర వెళ్ళి టైప్, నువ్వు క్రిస్టియన్ తప్పు పట్టంలా. ఎవరు మతం వాళ్ళది, ఎవరు మనసులో ఏ దేవుణ్ణి ఏ మతాన్ని అనుసరిస్తారో ఆ మతం వాళ్ల ఇష్టం, వాళ్ల స్వేచ్ఛ, దాని మీద మాట్లాడే హక్కు మాకు ఎవరికి లేదని కూడా మనవి చేస్తాం. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ గారు గాని, అన్ని మతాల్ని మేము గౌరవిస్తాం. ముస్లింలు సోదరులుగా చూసుకుంటాం, క్రిస్టియన్ సోదరులుగా చూసుకుంటాం. అది మాకు నేర్పించిన సంస్కారం అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మా ఊర్లో మసీదుకి స్థలం మేమిచ్చాం, మా ఊర్లో చర్చికి స్థలం మేమిచ్చాం. ఎందుకు ఇచ్చాం? వాళ్ళు మా మతస్థులు కాదే, వాళ్ళు మనుషులు, మా ఊరు బిడ్డలు, మాలో ఒకరు కాబట్టి. ఇక్కడ మతం ఇంపార్టెంట్ కాదు, మనుషులు ఇంపార్టెంట్ అని కూడా మనవి చేస్తా ఉన్నాం.